ఒకడేమో సిద్ధంగా ఉండండి, జేజలు కొట్టండి, తపాసులు పేల్చండి, ఇంకోడేమో కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్లో బాధండి. ఏందిరా మీరు బాధేదా మమ్మల్నే? మేమేమైనా గాజులు తొడుక్కుని ఉన్నామా అంటూ వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సెటర్లు వేశారు. ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఏమన్నారో ఆనం మాటల్లోనే విందాం. తిరగబడండి, మర్చిపోయిన అసలు విషయం. ఒక సైడ్ ఏమో సాక్షి వాడు మొన్న, సిద్ధంగా ఉండండి, జైజేలు కొట్టండి, తపాసాలు పేల్చండి, వస్తున్నాడు జగన్ అన్న అని ఒకటి చూసా. వాడేమో అట్టంటుండే, ఇడు మావాడు సజ్జలు గాడు కర్రలు తీసుకోండి, కౌంటింగ్ సెంటర్లో బాధండి. ఏంద్రే మీరు బాధేది మమ్మల్ని? ఏ గ్యాసులు కట్టుకొని ఉన్నావా? ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా జరగ. తిరగబడండి, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి, ఏం చేస్తారా? ఎత్తి బయటేసేస్తారు రే. అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేరు. ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు, మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే వాడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు రా హైదరాబాద్కి రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తుపెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు, ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. యా ఎల్లవేళలా విజయం, ఎదురులేని పైనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.